फ्रेंड्स नैन आरआरआर मूवी चूसा चला चला बहुत पर्टिकुलरली एस राजमौली गारु चला बागा डायरेक्ट सिनेमा की मेमैते सेकंड डे ने टिकेट दोरिके कबट्टी चला चला आनंदमैंदी सिनेमा चूस्तुंटे एंतो एमोशनल फील अय्यामु ఈ సినిమాలో ఇద్దరు హీరోలు సమానంగా యాక్ట్ చేశారు. అయితే అసలు మెయిన్ స్టోరీ ఏమో చాలా హిస్టరీకి వెళ్ళిపోవాలి, కానీ చిన్న పిల్లని కాపాడడానికి ఎన్టీ రామారావుని ఇంట్రడ్యూస్ చేశారు ఎన్టీఆర్ని. అయితే ఇంట్రడ్యూస్ చేసే రాజీవ్ కనకాల గారిని అయితే చాలా చాలా నీట్గా చక్కగా మాట్లాడారు. అంతేకాదండి ప్రతి యాక్టర్ కూడా ఎంతో బాగా యాక్ట్ చేశారు. అయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట ఈ సినిమాకి. హలో, మా రెండో రోజే టిక్కెట్లు అంటే మా తమ్ముడు ఏదో ఇన్ఫ్లుయెన్స్తో సంపాదించాడు. చాలా రష్గా ఉందండి. అయితే మటు చాలా రోజుల తర్వాత సినిమా చూసామనే హ్యాపీగా ఉంది. పర్టికులర్లీ ఫ్యామిలీ గారి డైరెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కాజల్ చాలా బాగా చేశారు. పర్టికులర్లీ ఇంటర్వెల్ వరకు కూడా ఏదో ఇదని ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము. ఏం జరుగుతుంది, ప్రతి మంచి సస్పెన్స్ క్రియేట్ చేశారు. నాకైతే ఎంటర్ ద డ్రాగన్ ఒక్కసారి గుర్తొచ్చింది పాత అది, ఎందుకంటే ఎన్టీఆర్ లోపలికి వెళ్ళ పాపను తీసుకురావడానికి పడే కష్టం చూస్తే నాకు నిజంగా ఎంటర్ ద డ్రాగన్ చాలా రోజుల తర్వాత సినిమా అది గుర్తొచ్చింది. అంతేకాదండి, మంచి స్నేహితుల్లాగా ఉండడం తర్వాత వాళ్ళు ఎంతో చక్కగా యాక్ట్ చేయడం వాళ్ళకి నచ్చింది నాకు. పర్టికులర్లీ తను హీరోయిన్ అయితే చిన్నగా ఎంతో అజయ్ దేవ్ హీరోయిన్ చాలా బాగుంది. అజయ్ దేవగన్ ఉన్న చాలా చిన్న రోల్ అయినా కూడా అలా గుర్తుండిపోతుంది ఆయన రోలు. సినిమాకి ఫ్యామిలీ మెంబర్స్ అందరం 16 మంది కలిసి వెళ్ళాం మేము. అయితే పట్టి ఆలియాని చూస్తే నిజంగా పాత సినిమాల్లో మధుబాల బహిద లాగా అనిపించారు. ఆ మేకప్ అవన్నీ చూస్తే పర్టికులర్లీ సినిమా చాలా 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 బాగుందండి. లేట్గా ఫ్యామిలీతో చూడవలసిన సినిమా నిజంగా. చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎంత థ్రిల్గా ఎక్సైటింగ్గా ఉందో చెప్పలేము. నేనైతే 2.5 సంవత్సరాల తర్వాత వెళ్ళాను హాల్కి వెళ్ళి చూసిన సినిమా ఇదే అన్నమాట. నిజంగా మూవీ చాలా 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 చక్కగా ఉంది. అయితే థియేటర్లో చూసారా, థియేటర్లో నేను లోపల తీయకూడదని నాకు తీయలేదన్నమాట. జస్ట్ థియేటర్ బయట కూర్చొని ముందు వెళ్ళాము మేము, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళామన్నమాట. ఇలాంటి జనాలండి ఇంకా చెప్పక్కర్లేదు. అబ్బాయి అమ్మాయి పుట్టగానే మూవీ మూవీ అన్నమాట. అయితే నాకు మూవీ రివ్యూలు అట్లాంటివి ఏమీ రావు, కానీ నా మనసులో మాట మీకు చెప్పాలని ఈ మాట చెప్పారనమాట. అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా, ఈ మూవీ చాలా చాలా బాగుంది. ఇల్లీ కొండ కోణంలో ఉండే వాళ్ళకి ప్రేమ ఉండదో అనుకుంటాము. ఆ పిల్ల గురించి హోల్ ఫ్యామిలీ అట్లా ఉండి చాలా అమ్మాయి గురించి ఎంతో తాపత్రయపడ్డాం. అలాంటి పిల్లల్ని తీసుకురావడానికి మన ఎన్టీఆర్ గారు చేసిన ప్రయత్నం. అంతేకాదండి, హిస్టారిక్గా చెప్పాలంటే కొమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు వీళ్ళందరినీ కూడా ఒకసారి మనం మళ్ళీ తీర్చగా గుర్తు చేసుకోవచ్చు. రామ్ చరణ్ అయితే చాలా బాగుంది అల్లూరి సీతారామరాజులాగా మేకప్ అంటాను. ఇంకా మన ఎన్టీఆర్ కించుసడని చెప్పాలి. నాకైతే ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. తను సినిమాలు అన్నీ చూస్తాను, ఎందుకంటే చాలా చిన్న అబ్బాయి కదా అయినా బాగా యాక్ట్ చేస్తారని. ఇలా ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండి. నేను మగధీర ఇట్లాంటివన్నీ రాజమౌళి గారు సినిమాలు అన్నీ చూస్తుంటాను ఎక్కువగా. పర్టికులర్లీ ఈ సినిమాను చూసేటప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే సినిమా ఇలాంటి సినిమాని అసలు వదలకూడదు, జనాలంతా ఫ్యామిలీతో చూడాలి అనే అంత ఇది వచ్చిందనమాట. నాకు చాలా నచ్చిందండి మూవీ. ఇంకా నేను బయటకు వచ్చి వెయిట్ చేశానమాట టాక్సీ గురించి. నేను క్యాబ్ కోసం వెయిట్ చేశాను మేము అంతాను, ఎందుకంటే కార్లో వచ్చి వెళ్ళిపోయారు కొందరేమో. మేము కొంతమంది ఎక్కువ అయ్యాం కాబట్టి క్యాబ్ గురించి వెయిట్ చేస్తూ క్యాబ్ వచ్చాక హాయిగా కూడా వెళ్ళి వచ్చామన్నమాట. అయితే సాటర్డే ఎంత ఎక్సైటింగ్గా జరిగిందంటే నాకే హ్యాపీ అనిపించిందండి. నేను మీతో అందుకే షేర్ చేశానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.